దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామమునకు ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి యొక్క వార ఆరంభములోనికి మనం ప్రవేశించాం. ఈ వార ఆరంభమున మనము దేవుని యొక్క సన్నిధిలో అనుదిన వాక్యాహారము కొరకు కనిపెట్టుచు ఉన్నాం, పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నాం. కనుక రండి, మనము దేవుని వాక్యమును ఆహారంగా పొందుకుందాం. గడిచిన వారము పునరుద్ధాన దినం, గడిచిన పునరుద్ధాన అనగా నిన్నటి దినాన మనమందరము కలిసి ప్రభు భోజన పాత్రలో చేవేశాం, ఆయన ఆరాధించాం, ఆయన మాటలు విన్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని నడిపించినందుకు, మనకు అట్టి స్థితిని కలుగ చేసినందుకు దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. రండి, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 39వ కీర్తన, దావీదు రచించిన 39వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుదాం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందు నన్ను కొంటిని. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక సంగతిని ఈ వచనంలో మనం నేర్చుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండునట్లు. దేవుని బిడ్డలారా, నాలుక అనేది మిక్కిలి చిన్న అవయవమే అయినప్పటికీ అది బహుగా అదిరిపడుతుంది. అది ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టునది. దానిని సాధు చేయగలిగిన వారు లేడు. జంతువులను సాధు చేయటం తెలుసు మనకు, పక్షులను సాధు చేయటం తెలుసు, ఇతర మృగములను సహితముకు సాధు చేయటం తెలుసు, కానీ ఏ మనుష్యుడు తన నాలుకను సాధు చేయలేడు. నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుబెట్టున్నది. నాలుక చిన్న అవయవము అయినప్పటికీ కూడా అది నాలుక అగ్నియే అన్నాడు. అగ్ని కొద్ది అగ్నే బండెడు గడ్డిని బూడిద చేసేసినట్టుగా చిన్న అవయవమైనప్పటికీ అది అగ్నితో పోల్చబడింది. నాలుక అగ్నియే. ఇప్పుడు ఈ నాలుకతో మనం పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. నాలుకతో పాపం చేయకుండా ఉండాలి. నాలుకతో పాపం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే మనకే నష్టమవుతుంది. ఈ నాలుకతో ఒక వ్యక్తిని శపించామనుకోండి, ఆ నాలుకతో ఒక వ్యక్తిని మనం శపించినప్పుడు ఆ శాంపవచనం మొదట నీ నాలుక మీద నుంచి ప్రయాణమై నీ నాలుకను తాకి ఆ తరువాత ఎదుటివాని వ్యక్తి మీదకి మనం ప్రయోగిస్తాం. ఆ ప్రయోగించినటువంటి ఆ వ్యక్తి మీద అది ప్రభావం చూపుతుందో లేదో కానీ మాట్లాడిన నీవు ఏదైతే శాపమును మాట్లాడావో ఆ శాపం మొదట నిన్ను తాకే అది బయలు వెళుతుంది. కాబట్టి నాలుకతో పాపము చేయకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఎట్లా జాగ్రత్త చేసుకుంటాం? నాలుకతో పాపం చేయకుండా ఏ విధంగా మనల్ని మనం జాగ్రత్త పరుచుకుంటాం? అది దావీదు ఏమన్నాడండి, నా నాలుకతో నేను పాపము చేయకుండానట్లుగా నేను నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఏ మార్గాలు? నడిచి వచ్చిన మార్గమా లేక నడవలసిన మార్గమా? ఏ మార్గాన్ని మనం జాగ్రత్త చూడాలి? నడిచి వచ్చిన మార్గం కాదు, కానీ మనము ఏ మార్గం గుండా ప్రయాణం చేయాలని ఆశిస్తామో, ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేయటానికి పూనుకుంటామో ఆ మార్గమును మనము జాగ్రత్తగా చూచుకోవాలి.
తద్వారా నీవు నాలుకను సాధు చేయగలుగుతావు. నాలుకతో పాపం చేయలేవు. దేవుని బిడ్డలారా, నాలుకను సాధు చేసే ఒక చిన్న సంగతి, నాలుకను ఏమన్నాడు వాక్ ఏ మనుష్యుడు ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు అన్నాడు కదా. నాలుకతో పాపం చేయటం తేలిక అవుతుంది. నాలుకతో మాట మాట్లాడతాం, నోరు జారుతాం, తిరిగి మరలా నాలుగు కరుచుకుంటాం అయ్యయ్యో అని. అది మాట్లాడక పూర్వం ఉండాలి ఆ విధంగా, కానీ అలాగే మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే, దేవుని బిడ్డారా, నాలుకతో పాపం చేయటం చాలా సులభమైపోయింది, తేలిక. ఇక్కడ ఒక విషయం చెప్తాను, మన నాలుకను సాధు చేసుకోవాలి. ఎలా చేస్తాం, ఎలా చేస్తాం అంటే, మార్గమును జాగ్రత్తగా చూచుకొందును అన్నాడు. మార్గము, నడవలసినటువంటి మార్గం ఏదో దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి జాగ్రత్తగా చూచినట్టయితే, నీవు నడిచే మార్గమును నీవు సరిగా గుర్తుపట్టినట్టయితే, నడవలసిన మార్గం ఏదో దాన్ని నువ్వు తేటగా లేఖనానుసారంగా గుర్తుపట్టినట్టయితే, అప్పుడు నీవు నాలుకతో పాపము చేయలేవు. నాలుకతో పాపము చేయలేవు. దేవుని బిడ్డలారా, ఇదే గుర్తు. ఒకడు నాలుకతో పాపం చేస్తున్నాడు అంటే, నాలుకతో అబద్ధం ఆడొచ్చు, నాలుకతో శాపవచనం చెప్పొచ్చు, నాలుకతో దూషణ మాట చెప్పొచ్చు, నాలుకతో లేని మాట పుట్టించవచ్చు. ఇవన్నీ కూడా నాలుకతో పాపం చేయటమే. ఇలా నువ్వు చేయకుండా ఉండాలి, ఇలా నువ్వు చేయకుండా ఉండాలి అంటే, ఒకటే ఒక సంగతి, నడవవలసిన మార్గమును జాగ్రత్తగా కనిపెట్టాలి. జాగ్రత్తగా చూసుకుంటే నీవు ఏ త్రోవలో, ఏ మార్గంలో, ఏ అడుగు జాడలను బట్టి నీవు నడవగలుగుతావో, ఆ అడుగు జాడలను నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే, అప్పుడు నీవు నడిచే మార్గము, నడిచే మార్గంలో వేయవలసిన అడుగును, ఆ అడుగు జాడలను బట్టి, లేఖనానుసారమైన జాడలను బట్టి నీవు అడుగు కలపగలిగినట్టయితే, అప్పుడు నీ నాలుకతో పాపము చేయుట సాధ్యము కాదు. నాలుకతో పాపం చేయటం సాధ్యమవుతుంది. కనుక నా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్త పడండి. నాలుకను జాగ్రత్తగా ఉపయోగించండి. నాలుకను జాగ్రత్తగా ఉపయోగించాలంటే, నీవు నడవాల్సిన మార్గం ఏదో జాగ్రత్తగా చూడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రయాణం చేయవలసినటువంటి త్రోవ ఏదో, ఇదే త్రోవ అని నా వెనుక నుండి చెప్పగా వింటిని, ఇదే త్రోవ. త్రోవలు, మార్గమును జాగ్రత్తగా చూడటం. తద్వారా ఏం జరుగుతుందంటే, నాలుకతో పాపం చేయలేవు. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయాన మనము నడవలసినటువంటి మార్గం ఉన్నదే, ఆ మార్గంలో జాగ్రత్తగా చూచుకొని నడిచేటట్లే గనక అయితే, అప్పుడు నీవు నాలుకతో పాపము చేయలేవు. ఇది నాలుకను సాధుపరచు పద్ధతి, నాలుకను సాధు చేయు పద్ధతి. అర్థమైందా? కాబట్టి మార్గాన్ని లేఖన కాంతిలో చూడండి. నడవలసిన మార్గము లేఖన కాంతిలో చూచి, తద్వారా నీవు నడిచినట్టయితే, ఆ నడక నాలుకతో పాపం చేయకుండా కాపాడుతుంది. అటువంటి శ్రేష్ట కాపుదల మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యంకై వందనాలు. వాక్యం నీరు కట్టి ఫలింపచ్చేయమని, మీరే మహిం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ అతిరేక దేవుని దీవెన సదాతోడి నడిపించునుగాక. ఆమేన్.